హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ క్లాక్స్. ఇప్పుడు వచ్చేసి మనం మధురైకి ఇంకా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అనమాట. మనం నైట్ పార్కింగ్ వచ్చేసి జియో బంక్లో అయితే పెట్టుకున్నాను, నిద్రపోయాను అనమాట. వెళ్ళాను, ఇప్పుడైతే లేచాను, అన్ని చెక్ చేసుకున్నాను టైర్స్ అన్ని. ఇంకైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం, ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 4 అవుతుంది పొద్దున్న, మార్నింగ్ 6-7-8 కల్లా మనం ఒక 200 కిలోమీటర్స్ ఉన్న తోలేసేయాలి బండి, మళ్ళీ 200 కిలోమీటర్స్ ఈజీ అయిపోద్ది మనకు. సో గాయ్స్, ఇది వచ్చేసి కన్యాకుమారి హైవే అనమాట. స్ట్రైట్ వెళ్ళిపోతే ఒకటే రోడ్డు, కన్యాకుమారి అయితే వెళ్ళిపోద్ది. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. మనం వెళ్ళాల్సిన రోడ్డు వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే 10 కాశీ, రాజపాలెం అలా వెళ్తుంది, తిరుమంగళం ఆ రోడ్డు వెళ్ళాలి మనము. స్ట్రైట్ వెళ్ళిపోతే కన్యాకుమారి చూడండి బోర్డు, స్ట్రైట్ వెళ్తే కన్యాకుమారి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్లో బ్రిడ్జి కిందికి దూరి రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి మనము, రాజపాలెం రోడ్డు. సో గాస్, ఇక్కడ నుంచి కిందికి దూరినాం కదా, బ్రిడ్జి దూరి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఒకటే రోడ్డు అనమాట. మొత్తం సింగిల్ రోడ్డు ఉంటుంది, రోడ్డు అయితే అంతంత మాత్రంగానే ఉంటుంది అనమాట. బాగుండదు రోడ్డు, అంటే బాగుండదు కానీ అంటే అంత ఘోరంగా అయితే ఉండదు కానీ పర్లా, డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి, అంత సింగిల్ రోడ్డు అనమాట ఇంకా ఇక్కడ నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. ఇప్పటి వరకు నేను మార్నింగ్ 4:30 అయితే స్టార్ట్ అయిపోయాను కదా, 4:30 నుంచి ఇప్పటి వరకు వచ్చేసి 160 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేసినాను. ఒక 40 కిలోమీటర్స్ వెళ్ళేసి బండి అక్కడ నాపుకొని నైట్ మిగిలిపోయింది కదా రైస్, అక్కడ ఉంది ఆ రైస్ అయితే తినేస్తాను. తినేసి ఆరామ్గా అయితే బయలుదేరిపోతాను. మధ్యాహ్నం 12:00 ఎక్కడ నాపుకొని వంట చేసుకుందాము. 12:00 మనం నా తెలిసి 10 కాసి అక్కడికి వెళ్ళిపోతాము, డీల్ పట్టుకొని ప్రశాంతంగా సైడ్ ఆపుకొని వంట చేసుకొని తినేసి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఘాట్ సెక్షన్లో అయితే స్టార్ట్ అయిపోదాము. మధ్యాహ్నం అంటే 2:30 అయిపోద్ది ఘాట్ సెక్షన్కి వెళ్ళేపోదలికి మనము. ఇంకా పాయింట్కి వెళ్ళేసరికి నైట్ 7:30-8 అయిపోద్ది. ఇంకా పాయింట్కి వెళ్ళేసి పెట్టుకొని పడుకుంటే ఇంకా మార్నింగ్ ఫ్రెష్గా అన్లోడ్ చేసుకోవచ్చు. అన్లోడ్ చేసుకునే వెంటనే సెకండ్ పాయింట్కి వెళ్ళిపోవాలన్నమాట, ఎందుకంటే అక్కడ నుంచి అక్కడికి 65 కిలోమీటర్లు ఉంది మన అన్లోడింగ్ పాయింట్. చూద్దాం మరి, రేపు అన్లోడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం 2 పాయింట్లు, లేదంటే మళ్ళీ అసమ్ అయిపోతాము, ఒకరోజు వేస్ట్ అయిపోద్ది. సో గాయస్, నేను వచ్చేసి డే టైంలో తోలేదానికే ప్రిఫర్ చేస్తాను అనమాట, ఎందుకంటే డే టైం డ్రైవ్ చేస్తే నైట్ టైం పడుకోవచ్చు. కొంతమంది ఏంటంటే నైట్ టైం డ్రైవ్ చేస్తారు, డే టైం పడుకుంటారు, హెల్త్ ఖరాబ్ అయితే ముఖ్యంగా చెప్తున్నాను, ఎందుకంటే హెల్త్ అప్సెట్ అయితే మళ్ళీ తిరిగి రాదు కదా, అందుకోసమని నేను నైట్ టైం నిద్రపోతాను అనమాట. పగులు అయితే మామూలు కొట్టను, తెలిసిందే మీకు, రెగ్యులర్గా ఎంత లేదని 600 నుంచి 650-700 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేసి నైట్ టైం అయితే ఒక 6 అవర్స్ అన్న పడుకుంటాను అనమాట, నా షెడ్యూల్ అయితే అది. అందరూ వచ్చేసి నైట్ టైం అయితే ఎక్కువ డ్రైవ్ చేస్తుంటారు, డే టైం వచ్చేసి ఎక్కడంటే అక్కడ ఆపుకొని వంట చేసుకొని తినేసి నిద్రపోతూ ఉంటారు అనమాట. నేను అట్లా లేదు, వంట చేసుకున్నా కూడా ఒక 1 అవరే అనమాట, 1 అవర్ కల్లా వంట గింట చేసుకొని తినేసి అయితే ఆరామంగా అయితే బయలుదేరిపోతాను. ఇంకా వంట చేసుకుని బండి ఎక్కినానంటే ఇంకా నేను కూడా బండి ఎక్కినానంటే ఒక 200-250 కిలోమీటర్లు అయితే సీట్లోంచి కూడా దిగాను అనమాట, టైర్స్ కూడా ఏం చెక్ చేయను. మనం తోలేదు పాసింగే కాబట్టి టైర్స్ అంతగా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. మనం ఇంచక్క సైడ్ మిర్రర్స్ చూసుకుంటాం కాబట్టి ఏ టైర్ గాలి తగ్గింది ఏం కదా అనేసి మనకు ఆటోమేటిక్గా అయితే తెలిసిపోద్ది. అట్లా తోలుతాను అనమాట నేను. ఈ టయానికి ఇక్కడికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాల్సింది, ఏదేమైనా కానీ లేట్ అయితే చేయను. సేఫ్ ప్లేస్లో పెట్టుకొని అయితే పడుకుంటాను, ఎక్కడంటే అక్కడ ఆపేసి బండి రోడ్డు వారు ఆపేసి సైడ్ అయితే నాకైతే నచ్చదు అది, అసలు నిద్ర రాదనమాట మెయిన్. ఒక 1 అవర్ పడుకుంటాను అంతే తప్ప, ఫుల్గా నిద్రపోవాలంటే మటుకు పెట్రోల్ బంక్ అనమాట, జియో పెట్రోల్ బంక్ వేసుకొని ప్రశాంతంగా అయితే నిద్రపోవచ్చు, టెన్షన్ ఏమి ఉండదు మనకు. ఎక్కడ పెట్టుకున్నా కూడా మంచి సేఫ్ ప్లేస్లో పెట్టుకొని పడుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ దొంగతనాలు ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఆయిల్ దొంగతనాలు, అలాగే స్టెఫ్నీ దొంగతనాలు, బ్యాటరీల దొంగతనాలు, ఫోన్ల దొంగతనాలు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఎగ్జాక్ట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ కృష్ణపట్నం పోర్టులో నా మొబైల్ అయితే పోయిందనమాట. మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళు ఉంటే తెలిసింటుంది, ఒకవేళ మీరు ఆ వీడియో ఏమన్నా చూసింటే ఒకసారి కామెంట్ చేయండి, అన్న నేను చూశాను ఆ వీడియో అనేసి. నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది ఫాలో అవుతున్నారు నన్ను రెగ్యులర్గా. ఇంకా అప్పటి నుంచే జాగ్రత్తగా ఉంటాను అనమాట, ఎక్కడ పెట్టి పడుకున్నా కూడా ఇటుపక్క అటుపక్క డోర్స్ మొత్తం క్లోజ్ చేసుకొని ఇంకా లాక్ వేసుకొని సేఫ్టీ ప్లేసా కాదా అనేసి 1-2 సార్లు చెక్ చేసుకొని అయితే పడుకుంటాను. అప్పటి నుంచి ఏమారను అనమాట, చాలా జాగ్రత్తగా ఉంటా, ఎందుకంటే పోతే మనకి ఎవరు ఇవ్వరు కదా, మనమే సంపాదించుకోవాలి, మనమే పోగొట్టుకోవాలి. 28 వేలు బొక్క అనమాట నాకు ఒకటే రోజు, భలే బాధేసింది. ఎంత
లేదన్నా ఒక 15 రోజుల నుంచి 14 రోజుల వరకు డ్యూటీ చేయాలన్నమాట. మొత్తం అన్ని మానుకొని నిద్రాహారాలు మానుకొని తోలింటే కొనుక్కున్న మొబైల్ అది యూట్యూబ్ కోసము, కానీ ఆ మొబైల్ అయితే పోయింది. అందుకే అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటానమాట ఎక్కడ పడుకున్నా కూడా. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎక్కడంటే అక్కడ పెట్టేసి అయితే పడుకోకండి యాదమర్చి. కొంచెం తేడా అయిందంటే డీజిల్, ఇప్పుడు నాది చిన్న ట్యాంక్ కాబట్టి 280 లీటర్ల ట్యాంక్ కాబట్టి ఎంత లేదన్నా ఒక 200 లీటర్లు అంటే 20,000తో పోద్ది. అదే కొన్ని 420 లీటర్ల ట్యాంకు 380 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. అప్పుడు పరిస్థితి ఏం చెప్పండి, 40,000 కట్టాలి ఓనర్కు, 40,000 ఏనుంచి తెచ్చి కడతాను చెప్పండి, 1 మంత్ శాలరీ మనకు అది. అందుకోసమని పడుకునేటప్పుడు జాగ్రత్తగా మంచి సేఫ్టీ ప్లేస్లో పెట్టుకొని 100 రూపాయలు పోతే పోయింది అక్కడ పెట్టేసి అయితే పడుకోండి. నేను కూడా అదే చేస్తున్నాను. మొత్తం అంతా ప్యాచీ ప్యాచీ రోడ్ అనమాట. అందుకే జర్నీ సాగదు ఇంకా ఇప్పటి నుంచి ఇంకొక 220 కిలోమీటర్లు ఉంది అన్లోడింగ్ పాయింట్ అంతే. కానీ జర్నీ అయితే అస్సలు సాగదు, 8-8.5 గంటలు పడుద్ది. ఇంకా దాదాపుగా ఇంకా ఎక్కువనే పడుద్ది. ఇంకా ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అయితే 60 కిలోమీటర్లకే మనకు 3 గంటలు పడుద్ది ఘాటిలో. ఇంకా ఇక్కడ మటుకు చాలా ఘోరం ఉన్నాడు చూడండి రోడ్ ఎలా ఉందో. మొత్తం ప్యాచీ ప్యాచీ రోడ్డు, గుంతలు, రాళ్ళు అన్నీ ఉంటాయన్నమాట. చూసుకొని జాగ్రత్త ట్రై చేసుకోవాలి. సో గైస్, మనం వచ్చేసి ఇప్పుడు రాజపాలయం తమిళనాడులో ఉన్నాం అనమాట. పొద్దున టిఫను బయట ఏం తింటామనేసి నైట్ మిగిలిపోయింది అనమాట ఫుడ్. మిగిలిపోయింటే దీనిలోకి వాటర్ వేసి అట్లే పెట్టినాను మార్నింగ్ లేచి. ఇప్పుడైతే బాగుంది అనమాట. పచ్చడి ఉంటే పచ్చడి వేసుకొని తింటున్నాను అనమాట. ఇదే అనమాట మనకి ఈరోజు ఫుడ్. బాగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. బాగుంటుంది చల్లగా ఇది తినేసి మధ్యాహ్నం ఎక్కడన్నా ఆపేసుకొని వంట అయితే చేసుకున్నాము. సో గైస్, నేను ఇప్పుడు వచ్చేసి 10 కాస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 15,000 అయితే రీఛార్జ్ చేయించేసుకొని ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకుంటాను. పూర్తిగా ఫుల్ ట్యాంక్ చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే ఆర్లాంగా ఘాటి సెక్షన్లో అయితే ఇంకా వెళ్ళిపోతాను. 5,000 రీఛార్జ్ చేస్తే 157 లీటర్లు. చూడండి బిల్లు, డ్రైవర్ పాయింట్ చూడండి, మనకు వచ్చేసి 23,128. ఇంకొక 7,000 అయితే మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు అంట. చూద్దాం మరి దీని గురించి కూడా ఒక సెపరేట్ వీడియో చేయమంటే చెప్పండి. జియో బంక్ డ్రైవర్ పాయింట్స్ గురించి వీడియో చేద్దాము తప్పకుండా. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. ముందుకెళ్ళేసి ఎక్కడన్నా పెట్టుకొని వంట అయితే తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, రైస్ అయితే అవుతుంది అనమాట చూడండి. ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది రైస్. టైం వచ్చేసి చూస్తే షాక్ అయిపోతారు ఏ ఆలుగు తింటున్నానో. చూడండి 2:51 టైం, 3 అవుతుంది దగ్గర దగ్గర. ఇప్పుడు వండుతున్నా ఎందుకంటే ఘాట్లో చాలా లేట్ అయిపోయింది అనమాట. పోలీసులు తలక తినిపినారు నాది. వాళ్ళు శాంపిల్ నేను మనం తినే రైస్ ఇచ్చినామనేసి చల్ నికాల్ లోపల వేరే రైస్ ఉండయి, నువ్వేమో వేరే రైస్ ఇచ్చినావు అని తల తినిపోయినారు. అరే చెక్ చేసుకోవర్రా స్వామి అనేసి చెక్ చేసుకున్నారు. బిల్లులు అన్నీ కరెక్ట్గా ఉండే ఇబ్బంది ఏం లేదు మనకు. ఇంకా అక్కడ నుంచి వచ్చేసినాను అనమాట. రైస్ అయితే పెట్టేసినాను, టమాటాలు ఉల్లిపాయ అయితే కోసినాను, చేపలు అనమాట. చూడండి చేపలు వచ్చేసి విసికేంత ఉంటుంది అనమాట, అందుకోసం బాగా కడగాలి. ఇట్లా కడిగేటప్పుడు జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కదా, చెక్కు ఉంటాయి అనమాట. చేపల కర్రీ ఈరోజు మన బండిలో మామూలుగా ఉండదు. ఇంకా కడిగేసి అన్నం చేసేసి చూపిస్తాను ప్రాసెస్ ఎలా ఉంటుంది, సింపుల్గానే ఉంటుంది. సో గాయస్, అన్నం అయితే అయిపోయింది అనమాట, బిగించుకుంటుంది. మళ్ళీ ఎక్కువ బిగించుకుంటే మాడిపోద్ది కింద. అన్నం అయితే అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి మనం బాండీ పెట్టుకోవాలా. కొంతమంది శరవ అంటారు, కొంతమంది బాండీ అంటారు, కొంతమంది మూకట అంటారు. మీరేమైనా పిలుస్తారు ఒకసారి కామెంట్ చేయండి. ఇది వేడెక్కాలన్నమాట. వేడెక్కిన తర్వాత మన చేపలు ఉన్నాయి కదా, చేపలు వేసేసి లైట్గా ఫ్రై చేయాలన్నమాట. అంటే ఫ్రై అంటే ఎట్లా అంటే ఇవి దీంట్లో ఉన్న తేమ అందు వెళ్ళిపోయి బాగా కావాలన్నమాట. అంటే కొంచెం బ్లాక్గా అవుతాయి కదా, వేయించినట్లు అన్నమాట. నూనె ఏం వేయకూడదు, వేసేసి అట్లా అట్లా వేయించేసేయాలి. వేయించేసి దించేద్దాం ఫస్ట్. నాకు కూడా తెలియదు, మా వాళ్ళు చెప్పినారనమాట ఇలా చేయి అలా చేయి అనేసి. బా చేప వాసన అయితే అప్పుడు చంపుతుంది. నూనె వేసేద్దాం, కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎక్కువ ఆడకూడదు నూనె, ఫ్యాట్ వచ్చేస్తుంది. నూనె వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటీ వేసేయాలి, వేసేద్దాం. Got a girl in the middle of In the middle of In the middle of In the middle of In the middle of
తర్వాత మనం చేపలు వేసేద్దాము. కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి ఏవైతే వేసుకోవాలి. కారం పొడి అయితే వేసుకుందాం, ఎందుకంటే మనం కారం బలంగా తింటాం కాబట్టి కడపంటే మాత్రం ఉండాలి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతుంటే. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే కంప్లీట్ అయిపోయిందనమాట మన భోజన కార్యక్రమము. ఇంకా భోజనం అయితే వడ్డించేసుకొని తినేసి టేస్ట్ ఎలా ఉంది చెప్తాను మీకు. చూడండి, చేపల కూర ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి, అంటే టేస్ట్ కాదు కలర్. ఇదైతే వడ్డించేద్దాం, సారీ వడ్డించేసుకుందాం మనమే. ఏటి చేస్తామండి మా డ్రైవర్సు, మేమే చేసుకోవాలి, మేమే తినాలి, ఇంకా తప్పదు. చేపల కూర అంటే మామూలుగా ఉండదు మరి, ఇద్దరికి సరిపోతుంది అనుకుంటుంది. చూడండి చేపల కూర మామూలుగా కాలట్లా దోలు తిరిగిపోతుంది. టైము ఖచ్చితంగా ఎంతసేపు అయింది అంటే టైము చెప్తాను, 3:11 టైం, 45 మినిట్స్ పట్టింది కూర అన్నం అవ్వడానికి. అంతే, చేసుకొని ఒక 10 మినిట్స్లో తిని బయలుదేరిపోవటమే 1 అవర్ మనకు టైం చాలు. మొత్తం అంతా ఇబ్బంది పడినా కానీ 1 అవర్లో వండేస్తాను అన్నమాట, ఇబ్బంది ఏమిలా. టేస్ట్ అయితే బాగా వచ్చింది, మామూలుగా లేదు అసలు.